డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఆకలి ఎవరైనా తీరుస్తారు, కానీ గౌరవ మర్యాదలు ఇచ్చేటోళ్ళు ఉండాలి. ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం ఉన్నాయని నిలబడే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలబడి చెప్పినందుకు ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా సోదరుడు ప్రభుత్వ మైనార్టీ సలహాదారుడు శ్రీ హబీబుల్లా గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారతదేశంలో ముస్లింలు కొన్ని మతతత్వ శక్తుల ద్వారా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో ముస్లింలు అభద్రతా భావంతో ఇక్కడ బ్రతుకుతున్నారు. కానీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న సోదరులకు కూడా తెలిసిన విషయమే, చాలామంది ప్రజలకు తెలియవు విషయాలు కొన్ని. మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీల పక్షపాతి ఎలా అవుతారు అనేది నేను చెప్తాను. ఆకలితో ఉన్న వ్యక్తికి ఒక పూట అన్నం పెడితే ఆ వ్యక్తి ఆ పూట గడిచిన తర్వాత అతన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. డబ్బు అవసరం ఉంటే 50,000 ఇస్తే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కానీ అన్నిటికంటే విలువైనది మనిషికి ప్రాణం, తర్వాత గౌరవం, మర్యాద. ప్రాణం ఉండాలి, గౌరవం మర్యాద ఉండాలి ప్రతి మనిషికి, దాంట్లో ముస్లింలు కూడా. కానీ కొద్ది సంవత్సరాల క్రితం మనం చూస్తే ఎన్ఆర్సీ అని భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో తీసుకొచ్చింది. ఆ ఎన్ఆర్సీ గురించి చాలామంది ముస్లింలు దేశవ్యాప్తంగా బయటికి వచ్చి తమ ఆందోళన ద్వారా తెలియజేశారు. ఈ ఎన్ఆర్సీ ద్వారా ముస్లింలకు భయంగా ఉంది, మేము ఇన్కన్వీనియంట్గా ఉన్నాము అని చాలా ప్రభుత్వాలు చాలా విధాలుగా మాట్లాడినాయి. వాళ్ళకి ఏం చేసినాయి అనేది మనకు తెలుసు. కానీ కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ప్రజలు మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది, నేను కూడా విన్నాను, ఏమయ్యా మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, మా రాష్ట్రాలు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మేము తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మేము బతుకుతున్నాం ముస్లింలు, మా రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏ రోజు కూడా ఎన్ఆర్సీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేదు, మత స్వేచ్ఛతో స్వాతంత్రంగా మీరందరూ బ్రతకాలి అని కూడా చెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చెప్పారు మీరు అభద్రతా భావంతో ఉండొద్దు, ఏ ఎన్ఆర్సీ అయినా ముందు నాకు వచ్చిన తర్వాతనే తర్వాత మీకు వస్తుంది, ఎవరు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి అని ముస్లింలందరికీ తెలియజేశారు. కానీ విషయాలు చాలా మందికి తెలియవు. నేను విన్నాను, నేను ఉన్నాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రంలో తల ఎత్తుకొని ముస్లిం సమాజం గర్వంగా బ్రతకొచ్చు, నేనున్నానని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ధైర్యం మన ముస్లిం సమాజానికి తెలియజేశారు. ఇదొక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి అని మనం చెప్పుకోవడానికి. డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఆకలి ఎవరైనా తీరుస్తారు, కానీ గౌరవ మర్యాదలు ఇచ్చేటోళ్ళు ఉండాలి. ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం ఉన్నాయని నిలబడే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిలబడి చెప్పినందుకు ఈ రోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాలు చాలా మంది ప్రతిపక్ష పార్టీలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, ముస్లింల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏం చేస్తున్నారని చెప్తున్నారు. మీ కళ్లకు గంతలు కట్టుకొని కూర్చున్నారు మీరు, ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మీ కళ్లకు కనపడడం లేదా? కళ్ళగద్దలు తీసి మీరు చూడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి ఏం చేస్తున్నారనేది. ఒక ఎన్ఆర్సీ తర్వాత మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది, ఈ సభలో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. సామాజిక సాధికార యాత్ర ఇది, సామాజిక ప్రజలు, సోషల్ జస్టిస్, ఎవరైతే సామాజికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే రాష్ట్రము, దేశం అభివృద్ధి చెందుతని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనము. ఈరోజు సామాజిక పరంగా మన ముస్లింలు ఆ రోజు ఎన్ఆర్సీ అయినా సరే, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అయినా సరే, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వస్తుంది అంటే రాష్ట్రంలో, దేశంలో ముస్లింలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ దేశంలో మనకు భద్రత లేదా? ఈ దేశం కోసం ఎన్ని త్యాగాలు మేము చేశామన్నది ముస్లిం సమాజము చాలా బాధలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు, ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ గారు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చాలా మంది నాయకులు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు సీఎంఓలో పోయి కూర్చొని కలవని మాట్లాడడం జరిగింది. చాలా మంది ఉలమాలు, పెద్ద మతస్థులు కూడా అందరూ వచ్చి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకే విషయం చెప్పారు, ఏ రోజైతే నేను ఎన్ఆర్సీ గురించి మాట్లాడినానో ఇప్పుడు కూడా అదే విషయం మాట్లాడుతున్నాను, నేను రాజకీయం చేయడానికి రాలేదు,
సేవ చేయడం కోసం వచ్చాను నేను. నాకు మీ ప్రాణాలు, మీ గౌరవము, మీ మర్యాద అదే ముఖ్యము. ఎంత పెద్ద వ్యక్తి ఎవరైనా వచ్చి ఏం చెప్పినా కూడా ఎవరితో భయపడే ప్రసక్తే లేదు. ఏ కామన్ సివిన్ కోడ్ అయినా సరే, ఎన్ని చట్టాలు వాళ్ళు చేసుకున్నా సరే, ఈ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడు కూడా అమలు కాదు అని ధైర్యంగా చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ప్రభుత్వం చేసిందండి? ఆనాడు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చినందుకు మనం గుండెలపై చేయి వేసుకొని చెప్పాలి. ముస్లిం సమాజం ఎన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లుగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఖచ్చితంగా మనము చేసుకున్న, మనం తీసుకున్న మేలును మనం మరచిపోకూడదు. ముఖ్యమంత్రి గారికి ఆ మేలును మరలా మనం ఆయనకు గిఫ్ట్గా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడమే ఆ మేలవుతుందని నేను తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్.